సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ మీకు డయాగ్రామ్ లో విజిబుల్ గానే ఉంది. సో ఏంటిది, రా మెటీరియల్స్ కొన్నప్పటి నుంచి అంటే బయింగ్ ఆఫ్ రా మెటీరియల్స్ ట్రాన్స్ఫార్మింగ్ దెమ్ ఇన్ టు ప్రోడక్ట్స్ అన్నమాట. ప్రోడక్ట్స్ గా ఎవరు మారుస్తారు, ప్రొడ్యూసరు, ప్రొడ్యూసరు మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు అనమాట ప్రోడక్ట్స్. సో ప్రొడ్యూసర్కి రా మెటీరియల్స్ అనేవి ఎవరు ఇస్తారు, సప్లై. సో మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్రోడక్ట్స్ అనేవి తయారవుతాయి. ప్రోడక్ట్ తయారైన తర్వాత ఎక్కడికి వెళ్తాయి, డిస్ట్రిబ్యూషన్కి వెళ్తాయి అనమాట. సో డిస్ట్రిబ్యూషన్ నుంచి ఆడకి వెళ్తాయి, రీటైల్ అవుట్లెట్స్కి వెళ్తాయి అనమాట. రీటైల్ అవుట్లెట్స్ నుంచి కస్టమర్కి రీచ్ అవుతాయి అనమాట. సో కస్టమరు ఎండ్ యూజర్ అవుతాడు. సో రీటైల్ అవుట్లెట్స్ అంటే మీకు నియర్ టు యువర్ హౌసెస్, సో రిలయన్స్ ఇలాంటివన్నీ రీటైల్ అవుట్లెట్స్ అనమాట. సో మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ మూమెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట, మూమెంట్ ఆఫ్ గూడ్స్ అనమాట, ఫ్లో ఆఫ్ గూడ్స్ ఎక్కడి నుంచి, ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ నుంచి, సో ఎక్కడి నుంచి తయారయ్యాయి ప్రోడక్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సో కస్టమర్కి రీచ్ అయ్యేంత వరకు దాన్ని ఏమంటారు. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచే ఫార్మర్స్ నుంచి మీకు రా మెటీరియల్స్ రిసీవ్ చేసుకొని సో ఆ రా మెటీరియల్స్ని ప్లాంట్లో ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేసి సో దాన్ని కస్టమర్కి రీచ్ అయితే చేయడం అనమాట, దాన్నే మనం సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటాం. కాంపోనెంట్స్ ఆఫ్ SCM, ప్లానింగ్, సోర్సింగ్, మేకింగ్, డెలివరింగ్, రిటర్నింగ్, ఎనేబ్లింగ్. సో సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ ఏం చెప్పాను, సో ఇప్పుడు కస్టమర్ నుంచి ఆర్డర్ వచ్చిందంటే వీ హ్యావ్ టు ప్లాన్ అనమాట. ఏం ప్లాన్ చేసుకోవాలి, సో ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి, మన ప్రొడక్షన్ షెడ్యూల్ అనేది చేసుకోవాలన్నమాట. సో ప్రోడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ముందు మనకేం కావాలి, రా మెటీరియల్స్, దానికి సంబంధించిన కాంపోనెంట్స్, సో అంటే మిషనరీ అవన్నీ కావాలి, సో లేబరు వీళ్ళందరూ కావాలన్నమాట. ముందు ఒక ప్లాన్ అనేది చేసుకోవాలన్నమాట, వితౌట్ ప్లాన్ యూ కాన్ డూ ఎనీథింగ్ అనమాట. సో ఫస్ట్ కస్టమర్ అనేవాడు వచ్చి మనకు ఒక ఆర్డర్ ఇచ్చాడంటే సో వాడు ఒక డెడ్ లైన్ పెడతాడు, సో నాకు ఫలానా రోజుకి సో ఐ వాంట్ దట్ ఆర్డర్ టు బి డెలివర్డ్. సో అంటే ఆర్డర్ అనేది నాకు ఒక ఫిక్స్డ్ డేట్, ఒక డేట్ అనేది ఇస్తాడనమాట కస్టమర్, ఆ రోజుకి డెలివర్ చేయాలి. సో ఎవరి బాధ్యత అది, కంపెనీ యొక్క బాధ్యత. అప్పుడు ఏం చేసుకోవాలి కంపెనీ, సో ఆ డేట్ లోపల ప్లాన్ చేసుకొని కస్టమర్కి ఆర్డర్ అనేది డెలివర్ చేసేటట్టుగా చూసుకోవాలన్నమాట. సో ప్లానింగ్లో ఇంకా ఏమేమి వస్తాయి, ప్రొడక్షన్ ప్రాసెస్ని డిజైన్ చేసుకోవాలన్నమాట, ప్రొడక్షన్ టెక్నిక్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా ప్రొడక్షన్ చేసుకోవాలి, సో ఏ టెక్నిక్ని యూజ్ చేసుకోవాలి, ఏ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి అనేది ప్లానింగ్లో వచ్చేస్తుంది అన్నమాట. సో ప్లాన్ లేకుండా నువ్వు ఏది నువ్వు స్టార్ట్ చేయలేవు అనమాట ఫస్ట్. సో ఎవరి దగ్గర రా మెటీరియల్స్ తెచ్చుకోవాలి, సో ఎలా చేయాలి, సో ఎలా డెలివరీ చేయాలి, సో ఎలా డెలివరీ చేయాలి మనం కస్టమర్కి, సో ఒకవేళ కస్టమర్కి ప్రోడక్ట్ నచ్చలేదంటే ఎలా రిటర్న్ తీసుకోవాలి, సో ఇదంతా పార్ట్ ఆఫ్ ద సప్లై చైన్ మేనేజ్మెంటే కదా. సో ఇదంతా పార్ట్ ఆఫ్ ద సప్లై చైన్ మేనేజ్మెంటే. సో ఇవన్నీ ముందరగానే ప్లాన్ అనేది చేసుకోవాలన్నమాట, ప్లాన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఆఫ్టర్ ప్లానింగ్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ అనమాట. సో తర్వాత ఏంది, సో సోర్సింగ్ అంటే ఏంది, సో అసలు మనం ఎవరి దగ్గర రా మెటీరియల్స్ కొనుక్కోవాలి, సో ఆల్రెడీ మనం ప్లాన్ చేసుకున్నాం కదా. సో కంపెనీ అనేది సో మల్టిపుల్ సప్లయర్స్ని మెయింటైన్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు కస్టమర్ వచ్చి ఆర్డర్ ఇచ్చాడంటే ఒక సప్లయర్ని నమ్ముకొని ఉంటే ఏమవుద్ది, సో వాడు సడన్గా నా కార్డ్ స్టాక్ లేదు అని చెప్తే ఏమవుద్ది, సో మనం కస్టమర్కి ఆర్డర్ డెలివర్ చేయగలుగుతామా, చేయలేము. సో అలాంటప్పుడు సప్లయర్స్తో కాంట్రాక్ట్స్ అనేవి సైన్ చేయించుకోవాలన్నమాట. సో ఒకవేళ నువ్వు దాన్ని డెలివర్ చేయకపోతే సో ఈ విధమైన కాన్సిక్వెన్సెస్ నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి నువ్వు నాకు మనీ పే చేయాల్సి వస్తుంది రిటర్ను. సో ఆ విధంగా సైన్ చేయించుకోవాలి, లేకపోతే ఇంకో దారి ఏంది, సో మల్టిపుల్ సప్లయర్స్ని మెయింటైన్ చేసుకోవడం అనమాట. సో నువ్వు కాకపోతే ఇంకోడు కాకపోతే ఇంకోడు, అట్లా నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలన్నమాట సప్లయర్స్తో. సో సప్లయర్స్గా లేకపోతే నువ్వు అసలు నాకు తెలిసి ప్రోడక్ట్ చేయలేవు కదా. తర్వాత మేకింగ్ అనమాట.
నెక్స్ట్ కాంపోనెంట్ ఏంది, మేకింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ నువ్వు ఎట్లా చేస్తావు, ఏ ప్లేస్లో చేస్తావు, ఏ టెక్నిక్ యూజ్ చేస్తావు, సో టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తావా, లేకపోతే ప్రజెంట్ ఉండే టెక్నాలజీని యూజ్ చేసి లేబర్ని యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తావు ప్రోడక్ట్స్ని. సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకేజింగ్ ఇవన్నీ వస్తాయి. ప్యాకేజింగ్ చేయడము, స్టోర్ చేయడము, ఎవ్రీథింగ్ విల్ కమ్స్ అండర్ మేకింగ్ అనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన ప్రోడక్ట్స్ సో గోడౌన్లో పెట్టుకోవడము, లేకపోతే కొంత స్టాక్ని మార్కెట్లోకి సెండ్ చేయడము. సో ఈ మార్కెట్లోకి సెండ్ చేయడం, డెలివరింగ్ అవన్నీ ఎట్లా చేయగలుగుతావు నువ్వు మార్కెట్లో సెండ్ చేయడం? సో ఇక్కడ మీరు గమనిస్తే సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఇన్వెంటరీ కానీ ఉంటుంది. ఇన్వెంటరీ అంటే స్టాక్ చేసుకోవడం అనమాట, నీ ప్రోడక్ట్స్ని గోడౌన్స్లో స్టాక్ చేసుకోవడం. సో ఇవన్నీ ఇన్వెంటరీ కింద వస్తాయి. సో లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అనమాట, వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, దాన్ని మనం లాజిస్టిక్స్ కింద వేసుకోవచ్చు. సో ఈ ఈ పని చేసేదానికి, డెలివరీ చేసేదానికి మామూలుగా అమెజాన్ ఏం చేస్తుంది, అదర్ కంపెనీస్తో టైఅప్ అవుద్ది అనమాట. ఎట్లా, బ్లూ డాట్ అనేది వేరే కంపెనీ, అమెజాన్ వేరే కంపెనీ. సో బ్లూ డాట్ అనేది కొరియర్ సర్వీస్ అనమాట, ఒక ప్రోడక్ట్ని ఇంకో ఇంకో ప్లేస్ దగ్గరికి రీచ్ అయ్యేటట్టు చేయడం వాళ్ళ బాధ్యత అనమాట. సో అమెజాను వాళ్ళ సొంతంగా డెలివరీ చేయకుండా సో షిప్మెంట్ కంపెనీస్తో టైఅప్ అవుతాయి అనమాట, ప్రోడక్ట్ షిప్ చేసే కంపెనీస్తో. అట్లన్నా చేయొచ్చు, లేకపోతే వాళ్ళు ఓన్గా అన్నా మెయింటైన్ చేయొచ్చు. సో మీరు సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఇవన్నీ వస్తాయన్నమాట. నేను సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏమని చెప్పాను, ఫ్లోయింగ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ టు, సో డెస్టినేషన్ అంటే ఏంది, ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ టు కన్స్యూమర్ అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత కన్స్యూమర్ రిటర్న్ చేస్తాడు. సో కన్స్యూమర్ రిటర్న్ అనేది ఎందుకు చేస్తాడు, సో వాడు అనుకున్న క్వాలిటీ కానీ సాటిస్ఫై చేయకపోతే కంపెనీ, సో వాడు ఏ క్లాస్గా ఉండే క్వాలిటీ వాడు కోరుకుంటున్నారు, నువ్వు దానికన్నా తక్కువగా ఉండే క్వాలిటీ నువ్వు సప్లై చేసావు ఏమవుద్ది, సో వాడు డిస్సాటిస్ఫై అయ్యి నీ రిటర్న్ ఇనిషియేట్ చేస్తాడు అనమాట. అంటే నచ్చకపోతే ఏమవుద్ది, కన్స్యూమర్స్ తిరిగి ఇచ్చేస్తారు. ఇంకో కారణం ఏంది, సో డిఫెక్టివ్ పీసెస్ తీసుకున్నప్పుడు, వర్కింగ్ కానీ ప్రోడక్ట్స్ సప్లై చేసినప్పుడు, సో ఇవన్నీ రిటర్న్కి ఇనిషియేట్ చేయడం అనమాట, రిటర్న్ అవుతాయి అనమాట. సో రిటర్న్ అయిన వస్తువులు సో కంపెనీస్ ఏం చేస్తాయి, సో మళ్ళీ దాన్ని రీఫండింగ్ చేయడము, వాడి మనీ వాడికి తిరిగి ఇచ్చడం, లేకపోతే రీప్లేస్మెంట్కి ఇంకో ప్రోడక్ట్ రీప్లేస్ చేయడం. అంటే సరే ఇంకో ప్రోడక్ట్ పంపిస్తాం సార్, ఒకవేళ డిఫెక్టివ్ పీస్ అయితే ఇంకో ప్రోడక్ట్ పంపిస్తాం అని చెప్పి కంపెనీస్ కస్టమర్స్తో మాట్లాడి, సో ఆ విధంగా కన్స్యూమర్కి ప్రోడక్ట్ రీచ్ అయ్యేటట్టు చేస్తాయి అన్నమాట. సో ఎనేబులింగ్ అంటే మీకు చెప్పే, సో ఇవన్నీ జరగాలంటే సో హెచ్ఆర్, నేను చెప్పే కదా ఇందాక, హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, సో ఇంకా ఏంది ప్రొడక్షన్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, ట్రాన్స్పోర్టేషన్ అనమాట, ఇవన్నీ ఉపయోగపడతాయి అనమాట, అదర్ ఫంక్షన్స్ ఇంత కంపెనీ కదా. హెచ్ఆర్ ఎలా ఉపయోగపడద్ది, లేబర్ని రిక్రూట్ చేసుకునే దానికి ఉపయోగపడద్ది అనమాట. సో ఈ పనులన్నీ చేయాలంటే ముందు లేబర్ అనేవాడు కావాలి కదా. సో మార్కెటింగ్ చేయాలన్నా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ప్రోడక్ట్ సేల్ చేస్తుంది అనమాట. ఫైనాన్స్ ఏంది, బిల్లింగ్. సో ఇప్పుడు రిటర్న్ పెట్టాడు ప్రోడక్ట్, సో నాకు నచ్చలేదని, క్వాలిటీ నచ్చలేదని రిటర్న్ పెట్టాడు, సో వాడికి మనీ అనేది ఎలా తిరిగిస్తావు, రీఫండింగ్ అవన్నీ ఎవరు చూసుకుంటారు, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ వాళ్ళు చూసుకుంటారు. సో ఇలా మిగతా ఫంక్షన్స్ కూడా హెల్ప్ చేస్తాయి అనమాట సప్లై చైన్ మేనేజ్మెంట్కి. సో అదే సిక్స్త్ వన్ ఎనేబులింగ్ అనమాట, కీ కాంపోనెంట్స్ ఆఫ్ సప్లై చైన్ చూస్తున్నారు కదా. సో రా మెటీరియల్స్ ఎవరు ఇస్తారు, ప్లానింగ్ చేసుకోవాలి, తర్వాత రా మెటీరియల్స్ తెచ్చుకోవాలి, తర్వాత ప్రొడక్షన్ చేయాలి, ప్రొడక్షన్ చేసి నీ కొంత మార్కెట్కి పంపిస్తూ కొంత ఇన్వెంటరీలో స్టోర్ చేసుకుంటాం. సో లాజిస్టిక్స్ అంటే ఏంది చెప్పాను కదా, ట్రాన్స్పోర్ట్ చేయడం అనమాట. సో కొన్ని గ్లోబల్ సప్లై చైన్స్ ఉంటాయి అనమాట, ఈ కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కొంతమంది ఏం చేస్తారు, ఎయిర్వేస్ని ఉపయోగిస్తారు, కొంతమంది సో వాటర్ వేస్ని ఉపయోగిస్తారన్నమాట. సో లాజిస్టిక్స్, సో ఎవరికి రీచ్ అవుతాయి, అక్కడ ఉండే డిస్ట్రిబ్యూటర్స్కి రీచ్ అవుతాయి అనమాట, ఆ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కన్స్యూమర్స్కి రీచ్ అవుతాయి. సో ఏంది కీ కాంపోనెంట్స్ ఆఫ్ సప్లై చైన్.